మీడియా మిత్రులందరి నమస్కారం సంవత్సరం శుభాకాంక్షలు మెడకాయ మీద తలకాయ ఉండి ఆ తలలో కొంచెమన్నా బ్రెయిన్ ఉన్న మెదడు ఉన్నటువంటి ఏ ప్రభుత్వమైనా కూడా ఎన్నికల సీజన్లో అయితే ఇంకా మరీ ముఖ్యంగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని వివరించేటువంటి తీరు కానీ వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సంవత్సరంలో కూడా ప్రజల మీద భారం వేయటానికి సబ్సిడీ రెండు వందల పదిహేను రూపాయ సిలిండర్ మీద రెండు వందల పదిహేను రూపాయల భారం వేసింది సబ్సిడీ సిలిండర్ మీద పదకొండు రూపాయల భారం వేసినటువంటి పరిస్థితి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఇండ్లలో దీపం వెలిగించడానికి బదులు పూర్తిగా ఏందని అంటే నిప్పు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఇటువంటి పరిస్థితుల్లో గతంలో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం యాభై రూపాయలు పెంచితే ఆ భారాన్ని రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వమే భరించినటువంటి పరిస్థితి కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రజల మీద భారం వేయడమే ఒక కార్యక్రమంగా పెట్టుకున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఇది పూర్తిగా ఒక బిజినెస్ మాదిరిగా ఒక ఫ్యాక్టరీ ఒక ఇండస్ట్రీ మాదిరిగా లాభాలని ఆశించేటువంటి పద్ధతిలో జరుగుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది కేంద్ర ప్రభుత్వము ఒక సంక్షేమ కోసం కేంద్రమైన రాష్ట్రమైన ప్రభుత్వాలు అనేటివి ప్రజల యొక్క సంక్షేమాన్ని ఆశించి సంక్షేమం కోసం ప్రయత్నం చేసే బదులు లాభాలు ఆశించి పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది లాభమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి అంటే ఒక ఒక క్యాపిటలిస్టు ఒక పెట్టుబడిదారులు ఏ విధంగా వ్యవహరిస్తారో విధంగా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు కనబడతా ఉంది ప్రభుత్వము ప్రజల ప్రయోజనాల గురించి ఆలోచించాల్సింది పోయి ఇవాళ ప్రజలను అంటే ప్రజలు పూర్తిగా వాళ్ళ మీద భార వేసేటువంటి పరిస్థితి ప్రజలు ఏంటంటే ఆ బతకలేనటువంటి పరిస్థితి ఈ కల్పిస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఇవాళ ఆధార్ కార్డు లింక్ లింక్ పెట్టేందనంటే ఏందనంటే ఇవాళ ముందు ఏంటంటే పూర్తిగా డబ్బులు వసూలు చేసి తర్వాత ఏంటంటే బ్యాంకులో ఆ దానికి సంబంధించినటువంటి సబ్సిడీ వేస్తామని అంటున్నారు కానీ ఉన్నత వర్గాలు మధ్యతరగతి వర్గాలు మాత్రమే ఇవాళ బ్యాంక్ అకౌంట్ ఉన్నటువంటి పరిస్థితి ఆధార్ కార్డు తీసుకుంటున్నటువంటి పరిస్థితి లక్షలాది మంది ఇవాళకి కూడా ఆధార్ కార్డు లేనటువంటి బ్యాంక్ ఖాతా లేనటువంటి సామాన్య ప్రజలు పేద బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో దళిత ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఏంటంటే బ్యాంక్ అకౌంట్ లేకపోవడం మూలాన ఇవాళ చివరికి ఏంటంటే సిలిండరే కొనలేనటువంటి పరిస్థితి ఏర్పడ్డటువంటి పరిస్థితి కనబడతా ఉంది కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కళ్ళు మూసుకొని వ్యవహరిస్తున్నటువంటి తీరు కనబడతా ఉంది ఇవాళ ఇదంతా కూడా చూస్తున్నది ఏందనంటే గతంలో చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు ఏందనంటే సబ్సిడీలకు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు ఎటువంటి పరిస్థితిలో కూడా మరి ఇటువంటి తగ్గించడానికి వీలు లేదనేటువంటి పద్ధతిలో మాట్లాడినటువంటి పరిస్థితి ఆయన అయాములు చంద్రబాబు నాయుడు గారి అయాములు ఏందనంటే నూట నలభై ఏడు రూపాయలని పెంచినటువంటి పరిస్థితి అటువంటిది మరి ఇవాళ ఆయన ఏంటంటే దాన్ని అట్లనే ముందు తీసుకుపోయినటువంటి పరిస్థితి కానీ అది నూట నలభై ఏడు నుంచి మూడు వందల ఐదుకు పెంచినటువంటి పరిస్థితి కానీ మరి అదే విధంగా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అదే మాదిరిగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగానైతే వ్యవహరించారో అదే రకంగా మరి ఈ రోజు ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వివరిస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఇవాళ ఆయన ఏంటంటే ఈ సందర్భంగా డాక్టరారు రుణాలు ఏంటంటే నేను రద్దు చేస్తా అని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా రుణాలు మరి ఆయన ఆయన కాలంలో మరి పద్నాలుగు పర్సెంట్ మరి మహిళల దగ్గర వసూలు చేసినటువంటి అంటే రూపాయి పావుల రుణం వసూలు చేసినటువంటి పరిస్థితి వడ్డీ రూపాయి పావుల వడ్డీ వసూలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే వరకు మేము ప్లీనరీలో చేసిన తీర్మానం ఏంటంటే జీరో పర్సెంట్ అసలు ఏంటంటే మహిళలకు ఇచ్చినటువంటి రుణాల మీద అసలు వడ్డే తీసుకోవడానికి వీలదు మేము వడ్డే తీసుకోమని చెప్పి మేము తీర్మానం చేసినటువంటి పరిస్థితి అది జగన్మోహన్ రెడ్డి గారి అయాములు ఏంటంటే ఒక జీరో పర్సెంట్ అంటే ఇచ్చినటువంటి రుణాలకు ఏం వసూలు చేసేటువంటి పరిస్థితి లేదు ఇవాళ ఏంటంటే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వము మరి కంగారు పడిపోయి ఏదైతే మేము తీర్మానం చేసినామో మేము కూడా జీరో పర్సెంట్ అన్నారు కానీ అమలు అయితే జరగలేదు ఈ రోజు వరకు కూడా మరి అమలు చేసినటువంటి పరిస్థితి కనబడతలేదు మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మరి నేనేందంటే డాక్టర్ రుణాల్ని మొత్తం రద్దు చేస్తున్నా అని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి ఎక్కడ రద్దు చేశారు ఆయన ఆయన హయాంలో ప్రధానంగా ఏంటంటే రైతులకు సంబంధించినటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్లను పెట్టి ప్రత్యేకంగా కోర్టులను పెట్టి పోలీసులను ఇండ్ల మీద పంపించి ఆయన వాళ్ళ దర్వాజాలు తీసుకొచ్చి చెంబులు ముంతలు తీసుకొచ్చి వాళ్ళని ఏంటంటే నానా రకంగా విభత్సం సృష్టించేందంటే ఆయన రుణాలు వసూలు చేసినటువంటి పరిస్థితి ఆ విధంగా వసూలు చేయడానికి భరించలేక వేలాది మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి వ్యవసాయాన్ని దండగలినటువంటి వ్యక్తి ఇవ్వాలేంటే డ్వాక్రా రుణాలని నేను రద్దు చేస్తా అని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఏం ముఖం పెట్టుకొని మీరు ఇటువంటి అబద్ధాలు మాట్లాడుతున్నారు అంటే ఏ విధంగానైనా ప్రభుత్వం ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లో నేను అధికారంలోకి రానని రూడి అయిన తర్వాత మీరు ఇష్టం వచ్చినటువంటి పద్ధతిలో మాట్లాడుతూ ఉన్నారు మరి మా నాకైతే తెలియదు మరి ఆయన అనారోగ్యానికి గురైనటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఆయన కాలు చేతులు కూడా మరి నిన్ననో మనో నేను చూస్తూ ఉన్నాను నడుస్తూ ఉంటే వణుకుతూ నడుస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఆయనకి ఏంటంటే కాళ్ళు చేతులే కాదు మెదడు కూడా పనిచేస్తలేనటువంటి పరిస్థితి ఉంది మెదడు ఏంటంటే చాలా బలహీనమైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆయన ఏంటంటే ఇవన్నీ కూడా తప్పుడు మాటలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఒక్కసారి ఆయన ఏంటంటే ప్రజలకు చెప్పాల్సినటువంటి పరిస్థితి నేను తొమ్మిది సంవత్సరాల నా పరిపాలనలో నేను ఏ రకంగానైతే పరిపాలన చేశానో దాన్ని తిరిగి తీసుకొస్తా అని చెప్తేంటే ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి ఉంది ఏం చేసావు ఈ ప్రజలకు ఏం మేలు చేసినావు దళితులకు ఏమైనా చేసినావా వెనుకబడ తరగతులకు ఏమన్నా చేసినావా రైతులకు ఏమైనా చేసినవా మహిళలకు ఏమైనా చేసినవా చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇవాళ ఏంటంటే ప్రభుత్వాలు అంటే ఏం చేయాలి ఆరోగ్య భద్రత కల్పించాలి విద్యా భద్రత కల్పించాలి విద్యార్థులకైతే అదేవిధంగా ఈ ఎవరైతే ఆవాస్ యోజన ఏదైతే ఇండ్లు నిర్మించి ఇవ్వాలి ఇటువంటిది ఏదన్నా చేసినవా నువ్వు ఏ ఒక్క పని చేయలేదు కేకుండా ఏంటే ఇవాళ నువ్వు ఏవేవో మాట్లాడుతున్నావు రుణాలు మాఫీ అంటున్నావు ప్రజలకు మేలు చేస్తూ అంటున్నావు ఎన్నో నీవు ఛాలెంజ్ చేస్తున్నావు దేని మీదనైనా నేను చర్చిస్తూ అంటున్నావు దేని మీద మాట్లాడటానికి నీకు హక్కు ఉంది నీకు అర్హతనే లేదు ఇవాళ చంద్రబాబు నాయుడు అని అంటే ప్రజలు నవ్వుకుంటున్నటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు ఏమైనా మాట్లాడతాడు ఆల్ ఫ్రీ బాబు అని పేరు పెట్టినటువంటి పరిస్థితి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మీరు ఏం మాట్లాడినా కూడా మీరు ఏంటంటే ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేదు ముఖ్యంగా రైతులు నమ్మే పరిస్థితి లేదు నువ్వేందంటే కరెంటు బకాయిలు కరెంటును నైతే నువ్వు రైతులు ఏంటంటే నానా హింస పెట్టినటువంటి పరిస్థితి నువ్వేంది ఏమంటే ఆ రైతులు ఏంటంటే ఇవాళ కూడా నిన్న ఏంటంటే నీ పరిపాలన వస్తుందో మళ్ళీ ఏంటంటే వర్షాలు రాకుండా ఎక్కడ పోతాయో అంటే నీ మొత్తం నీ హయాంలో వర్షాలు కూడా వచ్చినటువంటి పరిస్థితి లేదు మొత్తం కరువు కాటగాలే మళ్ళీ తిరిగి అటువంటి పునరావృతం అవుతుందేమని చెప్పి రైతులు గజగజం వణుకుతున్నటువంటి పరిస్థితి కానీ ఏమిటి దళితులైతే దళిత విద్యార్థులు లక్షలాది మందిని హయాంలో చదువుకోక విద్యకు దూరంగా ఉన్నటువంటి పరిస్థితి ఎందుచేతనంటే నువ్వు స్కాలర్షిప్లు సమయంలో మంజూరు చేసినటువంటి పరిస్థితి లేదు నువ్వేందంటే వాళ్ళకి ఏంటంటే దళితులు చదువుకోకూడదని నువ్వు కంకరం కట్టుకున్నటువంటి పరిస్థితి దళితులు అంటే నీకు పూర్తిగా వాళ్ళ మీద భావం ఉన్నటువంటి పరిస్థితి అటువంటి వ్యక్తివి ఇవాళ ఏంటంటే అందరి గురించి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది చంద్రబాబు నాయుడు గారు మీరేంటే ఈ రాష్ట్రానికి పెట్టినటువంటి ఒక శని ఒక పీడ ఈ శని ఎప్పుడు దూరం అవుద్దా అని ఆలోచిస్తున్నాం మీరు చెప్తున్నారు ఏం చెప్తున్నారు వెంకటేశ్వర స్వామి దయ వల్ల నేను బతికినంటున్నారు బతకొచ్చు నిజమే బతికినరు కానీ మిమ్మల్ని నరకంలో పెట్టిండు వెంకటేశ్వర స్వామి ఎంత నరకంలో అంటే రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటి వరకు మరి ఒక్క సీటు కూడా గెలిచినటువంటి పరిస్థితి లేదు ఉప ఎన్నికలు జరిగితే నేను ఏంటంటే నరకంలో పెట్టినటువంటి పరిస్థితి ఉంది మొత్తం ఏంటంటే నలభై ఐదు ఉప ఎన్నికలు జరిగితే ఇరవై ఆరు స్థానాల్లో డిపాజిట్ పోయినాయి ఎందుకండి బతుకు ఇరవై ఆరు స్థానాల్లో డిపాజిట్ పోయినాయి ఒక్క సీటు గెలవలేదు ఒక్క సీటు గెలవనటువంటి వ్యక్తివి ఇవాళ దేవుని దయతోని బతికిన బతికితేంది బతికి కూడా సత్య సత్యనోన్ మాధగనే నిన్న ఎవడు కూడా బతికినో కింద లెక్క కడతలేరు నిన్న ఓడు జమ చేస్తలేడు నిన్నంతా కూడా ఏందనంటే చా బతుకుతూ చాస్తున్నటువంటి వ్యక్తిగా జమ చేస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ నీ పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్నటువంటి పరిస్థితి నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఈ ప్రజలకు ఏందంటే ఈ ప్రజలకు నీ గురించి ఏమి ఆలోచించేటువంటి పరిస్థితి లేదు ఈ ప్రజలకు నువ్వు కావాలని కోరుకుంటున్నటువంటి పరిస్థితి లేదు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక డస్ట్బిన్లో విసిరేసినటువంటి వ్యక్తి డస్ట్బిన్లో ఉండేటువంటి అర్హత ఉన్నటువంటి వ్యక్తివి అటువంటి వ్యక్తివి ఇవాళ నువ్వు ఏం మాట్లాడినా కూడా అది లెక్కలోకి రాదు కాబట్టి ఏంటంటే దయచేసి ఛాలెంజ్లు మానుకోండి మీరు ఏంటంటే సవాళ్ళు విసిరేయటం మానేయండి ఇవాళ మీ మీరు సంతోషపడాల్సింది ఒకే ఒక విషయం మీ అడుగు జాడల్లో ఇవాళ కిరణ్ కుమార్ రెడ్డి గారు నడుస్తూ ఉన్నారు మీ అడుగు జాడల్లో ఇవాళ కేంద్ర ప్రభుత్వం నడుస్తూ ఉంది ఇవాళ ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మీరు వారు కుంభక్క కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ రెండు కుంభక్కు కావటం మూలాన ఇవాళ ప్రజలను ఏ విధంగా బాధలు పెట్టవచ్చు ప్రజలను ఏ విధంగా వంచవచ్చు ఏ విధంగా మభ్య పెట్టచ్చు అని చెప్పి ఇవాళ చంద్రబాబు నాయుడు ఇచ్చే ట్రైనింగ్ను కిరణ్ కుమార్ రెడ్డి గారు పాటి పాటిస్తున్నారు అదేవిధంగా ఈ వీళ్ళిద్దరు కలిసి ఏంటంటే మరి కేంద్ర ప్రభుత్వానికి ఏం చెప్తున్నారో వాళ్ళు కూడా పాటిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇది దృష్టిలో పెట్టుకొని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఏంటంటే కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రికి ఉత్తరం రాయబోతూ ఉన్నారు మీరు ప్రజలకు ఇదే విధంగా ఈ వాళ్ళ మీద భారం పెడితే ఖచ్చితంగా తగిన శాస్తి చెల్లించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది తక్షణమే మీరు పెంచినటువంటి ధరలను ఉపసంహరించుకోవాలని చెప్పి ఇవాళ ఏదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరం రాయబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా మరి దీనికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా మేము ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాము ఖచ్చితంగా ఇప్పటికైనా కేంద్రము ప్రజల యొక్క మరి బాధల్ని అర్థం చేసుకొని మరి అది ఏంటంటే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఉపసంహరించుకోకపోతే ఖచ్చితంగా మీకు తగిన శాస్త్ర జరుగుతుంది ప్రజలు తగిన బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాము ఇప్పటికైనా మరి జ చంద్రబాబు నాయుడు గారు మీరు ఈ సవాలు విసిరడం అనేది మానుకోండి ఇవాళ ఏంటంటే ఇప్పటికే ప్రజలు మీకు బుద్ధి చెప్పినటువంటి పరిస్థితి నేను ఇంతకుముందే చెప్పినట్టుగా నలభై ఐదు ఉప ఎన్నికల్లో మరి ఒక్కసారి కూడా మీరు గెలిచినటువంటి సందర్భం లేదు ఇప్పటి వరకు మీరు ఓటమే ధ్యేయంగా బతికినటువంటి పరిస్థితి ఈ సందర్భంగా మరి నేను ఒక్క చిన్న మాట చెప్పదలుచుకున్నాను రాజశేఖర రెడ్డి గారు ఎంత మానవతావాది ఎంత గొప్ప వ్యక్తి అని అంటే చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన ఏందనంటే మరణం నుంచి తప్పించుకున్నటువంటి సందర్భంలో ఆ హాస్పిటల్లో ఉన్నప్పుడే రాజశేఖర రెడ్డి గారు తిరుపతికి వెళ్ళిందంటే క్యాండిల్స్ పెట్టి పెద్ద ఊరెంగి చేసి ప్రతిపక్ష నాయకునిగా ఆయన ఏంటంటే బతికి బయటపడ్డందుకు మరి ఆయన ఏంటంటే ఆ దేవునికి కృతజ్ఞతలు చెప్పినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు కలిసి నువ్వు బయటపడ్డందు కానీ ఇద్దరు కన్నీళ్లు పెట్టుకున్నటువంటి పరిస్థితి అటువంటి చంద్రబాబు నాయుడు ఇవాళ ఏందనంటే దేవుడు నా మీద దయదలుచుకుని నేను బతికినని అంటున్నారు నువ్వేం బతకలేదు బతికి జీవోత్సవం అనమాట నువ్వు చ బతికి కూడా నువ్వేందంటే చనిపోయిన మాదిరిగా ఒక పేషెంట్ మీద జీవోత్సవం అంటారు జీవోత్సవం మాదిరిగా బతుకుతున్నటువంటి పరిస్థితి ఇటువంటి వాగ్దా వ్యాఖ్యానాలు చేయొద్దు రాజశేఖర రెడ్డి గారు గొప్ప వ్యక్తి మహానుభావుడు ప్రజల యొక్క కష్టాలని అర్థం చేసుకోవడానికి వెళుతూ మరి ఏందనంటే కుట్రత్వాన్ని మరణం సంభవించినటువంటి పరిస్థితి నువ్వేంది ఇలా ఎలాంటి వ్యాఖ్యానంలో చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా నీకు హెచ్చరిక చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ